హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రతి గురువారం మనకు నేత్ర దర్శనమిస్తారని మీకు తెలుసా అవును ఆనాడు ఆ నేత్రాలను చూసిన వారి జీవితం ధన్యమవుతుందట మరి నేటి వీడియోలో ఆ నేత్ర దర్శనానికి ఉండే విశిష్టత ఏంటో తెలుసుకుందాం సో వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇక ఆ శ్రీవారి భక్తులు కామెంట్లో ఓం నమో వెంకటేశాయ అనే కామెంట్ చేసుకుంటూ శృతించుకోండి ఇక కలియుగ దైవం శ్రీనివాసుడికి ఉదయం ఆరు గంటలకు సుప్రభాతం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు తోమల సేవ కొలువు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు అర్చన ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు నివేదన సత్తుమీరా నిర్వహిస్తారు తర్వాత భక్తుల దర్శనం కోసం ప్రత్యేక సేవగా తిరుపువడ సేవను శాస్త్రోక్తంగా చేపడతారు సాధారణంగా ప్రతి గురువారం ఉదయం సుప్రభాతం తోమల సేవ కొలువు మొదటి సహస్ర సహస్రనామార్చన నైవేద్యం తర్వాత మూలమూర్తికి అలంకరించిన ఆభరణాలు నెగలను అర్చకులు పూర్తిగా తొలగిస్తారు దీంతో స్వామివారి రొదిటిపై పెద్దగా ఉన్న పచ్చ నామాన్ని సైతం తగ్గిస్తారు అలా చేయడంతో శ్రీవారి నేత్రాలు స్పష్టంగా భక్తులకు దర్శనమవుతాయి ఈ నేత్ర దర్శనం కలిగితే తమ జన్మ ధన్యమైనట్లే అన్నది భక్తుల నమ్మకం ప్రతి గురువారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చన తర్వాత జరిగే నివేదనే తిరుపువడ సేవా అని అన్నకోటోత్సవం అని అంటారు ఈ ఘట్టాన్ని నెల్లూరులోని శ్రీవారి నామోన ఆలయంలో అర్చకులు భక్తుల ఎదుట ఆవిష్కరించారు స్వామివారికి ఎదురుగా పెద్దపీఠంపై పులిహోర రాసిని ఏర్పాటు చేస్తారు పులిహోరతో పాటు టెంకాయ్ ఇతర పూజా సామాగ్రితో అలంకరిస్తారు ఇది నేరుగా గర్భాలయంలోని స్వామివారికి నివేదిస్తారు ఆ తర్వాత భక్తులతోటి సంకల్పం చేపిస్తారు వేద పండితులు వేద పారాయణంతో పాటు శ్రీనివాస గాద్యాన్ని పఠిస్తారు మొదట శ్రీవారి మూల విరాట్ నుదిట్న వెడెల్పుగా గల నామాన్ని తగ్గించి సన్నగా చేస్తారు అయితే ఈ కార్యక్రమం అంతా భక్తులు చూడటానికి ఉండదు తెర వెనికే ఉండి చూస్తారు శ్రీవారి నేత్రాలు తెరిచిన తర్వాత తొలిచూపులు ఎంతో తీవ్రంగా ఉంటాయి వాటిని మానవ మాతృలు ఏమాత్రము తట్టుకోలేరనేది పురాణ కథనం అందుకే స్వామివారి తిక్షణమైన చూపులు పులిహోర రాశిపై పడేలా చేస్తారు దీనివల్ల ఆ ఆహార పదార్థాలు పవిత్రత పొందుతాయని దీనివల్ల ఆ ఆహార పదార్థాలు పవిత్రత పొందుతాయంటారు దేశ ప్రజలంతా పాడి పంటలతో సుఖంగా ఉండాలని ఆహారానికి ఎటువంటి ఇబ్బంది రాకూడదని సర్వ సౌభాగ్యాలు కలగాలని పిపీట్ సర్వ సౌభాగ్యాలు కలగాలని పాడి పంటలు అభివృద్ధి పొందాలని ఎటువంటి ఈతి బాధలు కలగకూడదని సంకల్పాన్ని చెప్పి తిరుపువడ సేవను అర్చిస్తారు తిరుమలలో ప్రతి గురువారం ఈ సేవ ఉంటుంది ఎటువంటి ఈతి బాధలు కలగకూడదని సంకల్పాన్ని చెప్పి తిరుపువడ సేవను ఆచరిస్తారు తిరుమలలో ప్రతి గురువారం ఈ సేవ ఉంటుంది అది ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ తాజా వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి